हेलो व्यूअर्स, वेलकम बैक टू रूपा वेंकट नेचर लवर्स। ई रोज़ ఒక కొత్త గుడ్ న్యూస్ తో మీ ముందుకు వస్తున్నాను। ఏంటంటే అది తెలంగాణ రాష్ట్రం విడుదల చేసినటువంటి ఒక నూతన ఓరవడి, నూతన ప్రక్రియ అదేనండి। నిరుద్యోగులకి ఆశలు కళ్ళల్లో ఆశలు చిగురించేటటువంటి ఒక ప్రకటన। ఏంటంటే ఇది 50,000 ఉద్యోగాల భర్తీకి ఆమోదం అనేది ఇవ్వడము జరిగింది। ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు ఎంత అంటే ఇప్పటికి చదవాలా వద్దా, కోచింగ్ సెంటర్లలో ఏళ్ళ తరబడి కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు నోటిఫికేషన్ లేక నిరుత్సాహ పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనే అనుకోవచ్చు। ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఎలాంటి నోటిఫికేషన్లు లేక అంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి రిక్రూట్మెంట్లు డివైడ్ అయిన తర్వాత జరగకపోవడం చాలా కాలంగా అసలు ఎలాంటి ఇప్పుడు జేఎల్ నోటిఫికేషన్ గాని డిఎల్ నోటిఫికేషన్ గాని ఇంకా ఎలాంటి నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల చదువుకున్న పిల్లలంతా కూడా డిగ్రీలు చేత పట్టుకొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో చదవాలా వద్దా అనే ఇట్లాంటి ఇరకాటంలో ఉండిపోయారు। అయితే ఎట్టకేలకి మనకు ఒక జోనల్ విధానం అనేది కొత్తగా శాస్త్రీయంగా రూపొందించినటువంటి జోనల్ కొత్త జోనల్ విధానము ఆమోదం పొందింది। ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో జోనల్ విధానంలో కొంతమందికి న్యాయం జరిగేది, కొంతమందికి అన్యాయం జరిగేది। కాబట్టి ఈ అందరికీ న్యాయం, స్థానికులకు న్యాయం జరగాలి అనే ఉద్దేశం కొద్ది ఈ జోనల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది। అయితే రాష్ట్రపతి ఆమోదం పొందడం, ఈ కేంద్రం యొక్క ఆమోదం పొందడానికి జాప్యం జరిగినందున ఇప్పటి వరకు మరి అదొక కారణంగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు జోనల్ వ్యవస్థ వచ్చింది కాబట్టి రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందని, తర్వాత మొదటి దశలో దీనికి అన్ని శాఖల నుండి మంత్రులకు ఆదేశించడం అనేది జరిగింది। అన్ని శాఖల మంత్రులకు ఆదేశించడం అనేది జరిగింది। అన్ని శాఖల నుండి దాదాపు మొదటి విడతలో 50,000 ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది। అది డైరెక్ట్ నోటిఫికేషన్ల ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది। అంటే రాత పరీక్ష అండ్ ఇంటర్వ్యూ దాదా జరుగుతుంది। నెక్స్ట్ సెకండ్ దఫాలోనేమో ప్రమోషన్స్ అయిన తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న క్యాడర్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చినప్పుడు ఆ ఉన్న క్యాడర్లలో ఉన్నటువంటి వేకెన్సీల ఆధారంగా రెండవ విడత నోటిఫికేషన్లు అనేవి వెలువడతాయని కేసీఆర్ గారు ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది। అయితే ఈ ప్రకటన అనేది ఇప్పటికైనా కూడా నిజం అవ్వాలని, నిరుద్యోగుల యొక్క కళ్ళల్లో వెలుగులు చిమ్మాలని ఆశిస్తూ, ఓకే ఫ్రెండ్స్, ఈ సమాచారాన్ని నిరుద్యోగులకి కొంత హ్యాపీ న్యూస్ కాబట్టి దీన్ని షేర్ చేద్దామన్న ఉద్దేశం కొద్దీ ఈ వీడియో చేస్తున్నాను। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।